Hi everyone, welcome back to my channel Apsana All Rounder. So ఏంటిది అనుకుంటున్నారా? So ఇది ఒక చిన్న వాషింగ్ మెషిన్ అండి, పోర్టబుల్ మినీ వాషింగ్ మెషిన్. సో ఇది 5 ఇయర్స్ బిఫోర్ తీసుకున్నాము. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది యూస్ ఉంటుందా లేదా, దీని రివ్యూ అన్ని ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఎలా యూస్ చేస్తాము, తీసుకుంటే బెస్టా కాదా కూడా మీకు కంటిన్యూస్గా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా అన్ని డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటో కూడా చూద్దాము. ఫస్ట్ చూద్దామండి దగ్గర నుంచి. ఇది సో ఇలా ఓపెన్ చేస్తే సో మనకు రొటేటర్ ఉందండి లోపల, అండ్ స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఒకసారికి ఒక 5 to 6 క్లాత్స్ వేసుకోవచ్చు పెద్ద పెద్దవి. అండ్ ప్యాంట్స్ అలా అయితే 3 వేసుకోవచ్చు అండి, జీన్స్ ప్యాంట్స్ అవి. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తే మనకి ఫస్ట్ ఒక నాబ్ ఉంది కదా, ఇది ఇక్కడ ఇది స్పిన్ అండి. అండ్ ఇది వాష్, అంటే కడిగేటప్పుడు ఈ నాబ్ పెట్టుకుంటే సరిపోతుంది, ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇదైతే ఆఫ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వాష్, అండ్ ఇది వచ్చేసి స్పిన్ అండి. స్పిన్ అంటే డ్రై చేసుకునేటప్పుడు పెట్టుకోవచ్చండి మనము. అండ్ సెకండ్ వన్ ఉంది కదండి ఇక్కడ నాబ్, ఇదేంటంటే టైమర్ అండి. టైమర్ చూసారు కదా, ఇలా రొటేట్ చేయొచ్చు దీన్ని. ఇది అప్ టు 16 మినిట్స్ ఉందండి, మనకి 16 మినిట్స్ వరకు వర్క్ అవుతుంది. అండ్ ఈ మోడల్ ఏంటంటే డిఎంఆర్ మినీ వాషింగ్ మిషన్ అండి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, డిఎంఆర్ 31208 మోడల్ నెంబర్ అండి. అండ్ ఇదేంటి అనుకుంటున్నారా, ఇక్కడ మనం వాటర్కి పైప్ కనెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి పైప్ ఒకటి ఇచ్చారండి, డైరెక్ట్గా మనము ట్యాప్ నుంచి కూడా ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనెక్ట్ చేస్తే మనకు ఎంత వాటర్ కావాలో అంత సఫిషియంట్ వాటర్ని మనం పట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ చూసారు కదండి, ఒక పైప్ ఇచ్చారు. సో వాష్ అయిన తర్వాత మనం పైప్ని కిందకు వదిలేస్తే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయండి. దెన్ మళ్ళీ కూడా ఇలా పెట్టేసేయాలి, వాష్ అయినంతసేపు పైప్ కనెక్ట్ చేసి ఇక్కడ సైడ్లో ఇలా హ్యాంగ్ అవుతూనే ఉండాలి, కిందకుంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయండి. అండ్ మనం ఇలా ఎలా వర్క్ చేసుకోవాలి ఏంటి అనేసి అంటే, డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఎలక్ట్రిక్ పవర్ని ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత వచ్చేసి వాటర్ తీసుకోండి, సఫిషియంట్ వాటర్ ఇందులోకి. ఎన్ని బట్టలు వేస్తున్నాడు దానికి తగినంత వాటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు డెమోగా ఒక 2 బట్టలు వేసి చూపిస్తానండి, ఎక్కువ లేదు. నేను 6 జగ్స్ వాటర్ వేసుకున్నాను, అండ్ కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా వేసుకోండి, పౌడర్ అయినా వేసుకోండి, లేదా అనదర్ ఏదైనా తీసేసుకోండి డిటర్జెంట్ ఏదైనా పర్లేదు. స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇప్పుడు ఇందులోకి నేను బట్టలు వేసేసుకొని వైట్ కలర్ వేసినండి, క్లోజ్ చేసేసి. చెప్పాను కదా ఈ నాబ్ ఏదైతే ఉందో ఇది వాష్లో పెట్టానండి, చూస్తున్నారు కదా వాష్లో ఉంది. అండ్ ఇది ఇప్పుడు నేను టైమర్ ఆన్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా టైమర్ ఇక్కడ ఆన్ అవుతుంది. సో ఇది మొత్తం టోటల్గా 16 మినిట్స్ వరకు తిరుగుతుందండి మనకి కంటిన్యూస్గా. చూస్తున్నారు కదా లోపలికి వెళ్తుంది ఎలా రొటేట్ అవుతుందో. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే అండి, చిన్న ఫ్యామిలీస్కి ఈ వాషింగ్ మిషన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. 3 to 4 మెంబర్స్ ఉంటే మనకు ఈ మిషన్ సరిపోతుందండి. మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు ఇందులో. అండ్ ఇది 5 ఇయర్స్ నుంచి మేము కంటిన్యూస్గా వాడుతున్నాము, ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఆగిపోవడం కానీ లేదా ఏదైనా మధ్యలో ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాగ ఏం రాలేదండి. సో ఇప్పుడు వాష్ అవుతుంది కదా, ఈ వాష్ అయిన తర్వాత మనము పక్కన సైడ్ పైప్ ఉంది కదా, దాని నుంచి వాటర్ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి స్పిన్ పెట్టుకోవచ్చండి. సో మళ్ళీ కూడా థర్డ్ టైం కావాలంటే డ్రై చేసుకోవాలన్నా కూడా ఇందులో ఆప్షన్ ఉందండి. చిన్న బుట్ట లాంటిది ఉందండి వైట్ కలర్ది. సో ఆ బుట్టలో బట్టలన్నీ కడిగిన తర్వాత అందులో పెట్టేస్తే ఆటోమేటిక్గా డ్రై అయిపోతాయి. ఇది 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాం కాబట్టి మీరు కూడా డైరెక్ట్గా తీసేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇది 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు బట్టలు తిరుగుతున్నాయి కదా, సో అవన్నీ కంప్లీట్గా వాష్ అయిన తర్వాత చూపిస్తానండి మళ్ళీ మీకు ఎలా వాష్ చేయాలో ఏంటో. సో ఆఫ్టర్ 5 మినిట్స్ ఇక్కడ చూడండి వాష్ అయిపోయింది కాబట్టి ఈ స్పిన్ టైమర్ ఆగిపోయింది, మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చింది, అంటే బట్టలన్నీ కూడా కంప్లీట్గా వాష్ అయిపోయాయండి. ఇప్పుడు
ఈ పైప్ ని డ్రైన్ కోసం పెట్టేస్తే వాటర్ అన్ని వెళ్ళిపోతాయి కంప్లీట్ గా వాటర్ అన్ని కూడా డ్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పైప్ ని రిటర్న్ పెట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టుకోవాలి ఫస్ట్ టైం వాటర్ ని డ్రైన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేసి సేమ్ ఇంతకు ముందులాగా టైమర్ సెట్ చేసుకోవాలి వాష్ లోనే పెట్టాలి సెకండ్ టైం కూడా ఇప్పుడు టైమర్ సెట్ చేసుకోవాలి ఒక 5 టు 6 మినిట్స్ పెట్టుకుంటున్నాను సో కంప్లీట్ గా ఇప్పుడు చూస్తున్నారు కదా స్పిన్ చేసి స్పిన్ కాదు వాష్ లోనే పెట్టుకున్నాను ఇప్పుడు కంప్లీట్ గా బట్టలు అన్ని కూడా కడిగినట్టు అయిపోతాయి మొత్తం డిటర్జెంట్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా తర్వాత మనం డ్రై చేసుకోవచ్చు 5 మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు చూద్దాము ఎలా వాష్ అయిపోయాయో బట్టలు సో కంప్లీట్ గా చూస్తున్నారు కదా నొరగంతా వెళ్ళిపోయి బట్టల నుంచి డిటర్జెంట్ అంతా క్లీన్ అయిపోయింది కనిపిస్తుంది కదా ఇప్పుడు బట్టల్ని వాటర్ ని మళ్ళీ డ్రైన్ తీసేయండి పైప్ తీసేస్తే డ్రై అయిపోతుంది డ్రైన్ అయిన తర్వాత కంప్లీట్ గా బట్టలన్నీ కూడా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇలా బయట తీసేసుకొని మనకి ఇక్కడ రొటేటర్ కనిపిస్తుంది కదండి దీని మీద మనకు ఒక వైట్ కలర్ బుట్టలాగా ఉంటుందండి ఇంత హైట్ ఉంటుంది ఆ బుట్టని ఇక్కడ ఫిక్స్ చేసి అందులో బట్టలు పెట్టేసుకోవాలండి సో బట్టలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ యాస్టిస్ క్లోజ్ చేసి ఇక్కడ స్పిన్ ఉంది చూసారా స్పిన్ పెట్టుకోవాలి ఇలాగా స్పిన్ పెట్టేసుకొని మనకు ఎంత టైమర్ కావాలో అంత టైమర్ సెట్ చేసుకోవాలి సో ఆ విధంగా టైమర్ సెట్ చేసుకున్న తర్వాత పైప్ కిందకి పెట్టేస్తే మనకు బట్టలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైగా అయిపోతుంది సో ఆ విధంగా వాష్ చేసుకోవచ్చు ఇది ఈజీగా సో ఫైనల్లీ నేనేం సజెస్ట్ చేస్తానంటే యూ కెన్ హ్యాపీలీ బై ఫ్రమ్ ఆన్లైన్ ఆర్ ఎనీవేర్ బయట దొరికితే కూడా తీసుకోండి ఆన్లైన్లో కూడా తీసుకోండి ఇది 5 ఇయర్స్ రివ్యూ అండి మీరు తీసేసుకోవచ్చు అండ్ దీన్ని మేము తీసుకున్నప్పుడు 3000 రూపీస్ పడిందండి అంటే 5 ఇయర్స్ బిఫోర్ కదా 3000కి వచ్చింది అట్ ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో నేను చూసినప్పుడు 5500 ఆ విధంగా ఉన్నాయి అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మీకోసం డిస్క్రిప్షన్లో లింక్ కూడా యాడ్ చేస్తాను మీరు తీసుకోవచ్చండి హ్యాపీగా అండ్ మోడల్ నెంబర్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఇంకొకసారి చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అఫ్సానా ఆల్ రౌండర్ అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ విధంగా రివ్యూ చేశాను అండ్ ఇంకా కొన్ని రివ్యూస్ ఉన్నాయండి పెడతాను ఎలక్ట్రానిక్ థింగ్స్ అవి కూడా వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి